నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. మా గురుదేవులు కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, శరత్ పార్వణ చంద్రాభ ముష్టవక్త్ర మనోహర సర్రన్మధ్యాహ్న పద్మానాం శోభమోచన రోచన, చంద్రబింబం వంటి ముఖంతో లోకోత్తర సౌందర్యవతి అయినటువంటి మోహన స్వరూపిణి రాధాదేవి పాదపద్మాలకు నమస్కరిస్తూ, బ్రహ్మ 60,000 సంవత్సరాల పాటు పుష్కర్ నది తీరంలో కృష్ణుడి కోసం తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన కృష్ణుడిని బ్రహ్మ అడిగాడు, నాకు రాధాదేవి పాదదర్శనం కావాలి అంటే కృష్ణుడు చెప్పాడు, అత్యంత దుర్లభమైన కోరిక కోరావు, నీవు చేసిన తపస్సు సరిపోదు, కానీ నీవు బ్రహ్మగా ఆ పరమేశ్వరి అయిన రాధాదేవి నిన్ను బ్రహ్మగా నియమించింది కాబట్టి ద్వాపర యుగంలో మా కళ్యాణం జరిపించే అవకాశం నీకు కలుగుతుంది. అప్పుడు నీవు రాధాదేవిని దర్శించడం మాత్రమే కాదు, స్వయంగా బ్రహ్మగా మా కళ్యాణం చేస్తావు అని వరమిచ్చాడు కృష్ణుడు. అలా భాండీర వనంలోకి వెళ్ళినటువంటి రాధాదేవికి చెప్పాడు కృష్ణుడు, త్వరలో నాలో ఉన్నటువంటి శ్వేతద్వీప నారాయణుడు మధురకి వెళ్తాడు, మన కళ్యాణం చేయటానికి బ్రహ్మ దిగి వస్తున్నాడు అని చెప్పి చెప్పాడు. రాధాదేవి సంతోషించింది. బ్రహ్మ వచ్చాడు. ఇంతలో వచ్చి స్తుతించాడు రాధాదేవిని కృష్ణుణ్ణి. ఆమెతో అన్నాడు, అమ్మా 60,000 సంవత్సరాల పాటు తపస్సు చేశాను, కృష్ణుడు వరమిచ్చాక ఇప్పటి వరకు నిరీక్షిస్తున్నాను నీ పాద దర్శనం కోసం. ఈ బ్రహ్మాండానికి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇంతటి అవకాశం నాకు కలిగింది తల్లి అని చెప్పి రాధాసకులైనటువంటి లలిత, విశాఖ, చంపకలత, ఇందులేఖ వంటి వారు రాధాదేవిని అలంకరించి తీసుకొచ్చారు. కృష్ణుడికి, రాధకి బ్రహ్మ కళ్యాణం జరిపించాడు. అయితే ఇది దివ్య భూమికలలో జరిగింది. దివ్య చక్షువు వికసించిన వారు మాత్రమే చూడగలిగారు. లౌకిక ప్రపంచానికి తెలియకుండా జరిగినటువంటి ఈ కళ్యాణం. లౌకికంగా కూడా రాధాదేవి కృష్ణుడు ప్రేమించుకుంటున్న సంగతి పెద్దవాళ్ళకు తెలిసింది. సరే, ఈ లోపల ఒకరోజు ఒక పౌర్ణమి వేళ బృందావనం స్త్రీ రూపం తీసుకుంది బృందాదేవిగా. తన మీద జరుగుతున్నాయి, ఆ బృందావనంలో జరుగుతున్నాయి రాధాదేవి కృష్ణుడు రాస జరుగుతున్నది. ఎంత అదృష్టం ఉండాలి బృందావనంలో జరుగుతున్నదంటే అని ఆనందపడి బృందావనేశ్వరి రాధగా ఆమె పట్టాభిషిక్తురాలని చేయాలి, సింహాసన అధిష్ఠితురాలని చేయాలి అని భావించింది. పౌర్ణమి వేళ వెన్నెలను పిలిచింది తన స్నేహితురాలని. పౌర్ణమాసిగా వెన్నెల దిగొచ్చింది. ఇద్దరూ కలిసి యమునా నది దగ్గరికి వెళ్ళారట. యమునతోటి చెప్పారట, మనం ఇక్కడ ఉన్నామంటే అది కేవలం రాధాదేవి కరుణ వల్లే మనం ఇక్కడ ఉండగలిగాము, కాబట్టి ఆ రాధాదేవిని బృందావనేశ్వరిగా అభిషేకించాలి, కృష్ణుడి దగ్గరికి మనం అందరం వెళ్ళి అడుగుదాము అని చెప్పి అడిగారు. అడిగితే కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు అందరూ. వెళ్ళి కృష్ణుడిని రాధాదేవిని పట్టాభిషేకాలు చేద్దాం అని అనుకుంటున్నాము, నీవు దగ్గరుండి నిర్వహించాలి పని అని అడిగారు. అడిగితే కృష్ణుడు చెప్పాట, రాధా ప్రయాతి విపినం, విపినం ప్రయాతి, రాధా నికుంజ సదనే సచతత్ర నిత్యం, రాధా సుఖే సుఖమప్యతే దుఃఖే చ దుఃఖే, కృష్ణ కదాపి ఖలు తిష్ట తిష్టతి నత స్వతంత్ర. రాధాదేవి నా ప్రాణాధిక, రాధ ఎక్కడుంటుందో కృష్ణుడు అక్కడుంటాడు. నేను మామూలుగా కృష్ణుణ్ణే, రాధాదేవి నాతో ఉంటే నేను శ్రీకృష్ణుణ్ణి అవుతాను. ఆమె సుఖమే నా సుఖము, రాధాదేవి దుఃఖమే నా దుఃఖము, నిత్యము కూడా రాధాదేవితోటి నేను ఉంటూ ఉంటాను. అటువంటి లాదిని స్వరూపిణి అయినటువంటి రాధాదేవిని బృందావనేశ్వరిగా పట్టాభిషిక్తురాలు చేయాలంటే అది నా అదృష్టంగా భావిస్తానన్నాడు కృష్ణుడు. రాధాదేవిని అడిగారు, చిరునవ్వు నవ్వింది. వెన్నెల వేళ
యమునా నదీ ప్రాంతమంతా బంగారు రాజభవనాలు నిర్మించబడ్డాయిట. దివ్యభూమికల్లో జరుగుతున్నది. దేవతలందరూ వచ్చారు. సువర్ణ ఖచ్చితమైనటువంటి నవరత్నాలతో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సింహాసనాన్ని ఏర్పరిచారు. రాధాదేవిని అలంకరించి తీసుకొచ్చారు లలిత, విశాఖ మొదలైనటువంటి సఖులు. కృష్ణుడు ఎదురొచ్చి ఆమెని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి స్వర్ణ కిరీటాన్ని ఆమెకి అలంకరించి, బృందావనేశ్వరుడివి నువ్వు, ఈవాళ నుండి నిన్ను బృందావనేశ్వరిగా అభిషేకిస్తున్నాను నేను అని చెప్పి చెప్పాడు. ఆమె పాదదాసుడుగా కృష్ణుడు ఆమెను కీర్తించాడు. అటువంటి రాధాదేవి. అయితే లౌకికంగా ఈ విషయాలేవి తెలియవు. వృషభాను మహారాజుకి నందుడి కుమారుడైనటువంటి కృష్ణుడు తన కూతురు రాధను ప్రేమిస్తున్నాడని తెలిసింది. పెద్దలందరినీ పిలిచారు, రకరకాల అభిప్రాయాలు చెప్పారు. కొందరు చెప్పారు కృష్ణుడు నల్లగా ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు, కృష్ణుడు పుట్టినప్పుడు కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా జరిగాయి, అసలు కృష్ణుడు వాళ్ళ పుత్రుడు అవునా కాదా అని అనుమానంగా ఉన్నది అంటే మరొక ఆయన లేచన్నట్ట. రాముడు కూడా నల్లగానే ఉంటాడు, తన తల్లిదండ్రుల రంగులు రాలేదు, అంత మాత్రం చేత రాముడు దశరథుడు కొడుకు కాదంటామా అని చెప్పాట. ఇటువంటి వాగ్వివాదాలు జరిగాయి. వృషభాను మహారాజు అన్నిటికంటే కూడా తన కూతురి మనసుకి ఇష్టమైనటువంటి కృష్ణుని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ వాళ్ళ స్తోమత ఏమిటో తెలియదు, తన కూతురు సుఖపడాలి, ముందర వాళ్ళ స్తోమత ఏమిటో తెలుసుకుందామని చెప్పి కానుకగా వివాహ ప్రతిపాదిక చేస్తూ మంచి ముత్యాలను పంపించాడట. పంపిస్తే నందుడు యశోద చాలా సంతోషపడ్డారు. ఆ రోజుల్లో ఆచారం ఏంటంటే ఆడపిల్ల తరపు వాళ్ళు కానుకలు పంపిస్తే మగపిల్లవాడి తరపు వాళ్ళు కూడా అంతకంటే గొప్ప కానుకలు పంపించాలి, అప్పుడే వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి అందరు అనుకుంటారు అనేటువంటి రోజులు అవి. నందుడు చూస్తే అంత స్థితిమంతుడు కాదు, బాధపడుతున్నారు ఏం చేయాలా అని. ఇంతలో కృష్ణుడు వచ్చాడు. విషయం చెప్తే అట్లాగా మీరేమి బాధపడకండి, ఏవి వాళ్ళు పంపించిన ముత్యాలు నాకు కాసిన ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్ళి ఆ ముత్యాలను పెరట్లో చల్లాట. ఆ రోజు రాత్రి గడిచింది. మర్నాడు ప్రొద్దున లేచేటప్పటికీ వాళ్ళ ఇంటి పెరట్లో మొత్తం ముత్యాల చెట్లు మొలిచేయట, గుత్తులు గుత్తులుగా ముత్యాలు పూసేయట. వృషభాను మహారాజు పంపించిన ముత్యాల కంటే పెద్ద పెద్ద ముత్యాలు, అందమైనటువంటి ముత్యాలు వచ్చాయట. అవి కొన్ని బళ్ళ మీద పంపించి వృషభాను మహారాజుకు పంపించారు. అప్పుడు వృషభాను మహారాజు సంతోషపడ్డాడు. కొద్ది రోజులు గడిచింది. ఇంతలో అక్రూరుడు వచ్చాడు. కంసుడి ఆహ్వానం మీదకు నందుడి కుమారుడైనటువంటి కృష్ణుని తీసుకెళ్లాలనుకున్నారు. అప్పటికే రాధాకృష్ణులకి వివాహ నిశ్చయం జరిగింది. వెళ్ళిపోయే ముందు రోజు రాత్రి రాధాదేవిని కలుసుకున్నాడు కృష్ణుడు. చెప్పాడట, వైకుంఠ నారాయణ కృష్ణుడు నాలో నుంచి బయలుదేరి మధుర వెళ్ళబోతున్నాడు, నేను బృందావనం దాటి ఒక్క అడుగు కూడా వేయలేను, నేను ఇక్కడ ఉండిపోతున్నాను, కానీ నేను దివ్య అంశతోటి ఉంటాను, నీవు కూడా దివ్య అంశతో తీసుకోవాల్సిన అవకాశం ఇప్పుడు వచ్చింది, అవసరం కలిగింది అని చెప్పి చెప్పాడు. అది విన్న రాధాదేవి, నిజమే, నిన్ను విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి నీవు ఉండలేవు, ఇద్దరము ఒకటే, ఇద్దరము కూడా పరమేశ్వర చైతన్యం, ఆ పరబ్రహ్మ స్వరూపంలో నుండి వచ్చాము, స్త్రీ రూపంగా నేను ముందర వచ్చాను, నిన్ను నా కోసం సృష్టించాను, ఇప్పుడు నీవు ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి నారాయణ కృష్ణుడు మధురకు వెళ్ళాలి, కాబట్టి ఒక పని చేస్తాను, శ్రీరాముడు ఇచ్చినటువంటి శాపం ఎలాగో ఉన్నది, కృష్ణ వియోగం అనుభవించాలని, ఉసీనర రాజకుమార్తె శరీరంలో నుండి నేను బయటకు వస్తాను, నీవు కూడా బయటికి రా, మనం దివ్యధామం ఇక్కడ నిర్మించుకుందాం, చర్మ చక్షువులకు కనిపించదు, కాబట్టి నీవు రేపు బయలుదేరి వెళ్ళు అని చెప్పింది.